Good morning. We are moving to worksheet 3 from class 9. Look at the first Roman number. ఈ కింద ఇచ్చిన ప్యాసేజ్ని చదివి ఆన్సర్ ద ఎక్సర్సైజ్ దట్ ఫాలోస్. కాంప్రహెన్షన్ అంటే అండర్స్టాండింగ్. అండర్స్టాండ్ చేసుకొని అక్కడ ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయండి. పిక్ ద లెటర్ విచ్ ఇస్ కరెక్ట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద బ్రాకెట్. ఓకే, సో లెట్స్ సీ. ఆటమ్ ఈజ్ ద సీజన్ దట్ ఫాల్స్ బిట్వీన్ సమ్మర్ అండ్ వింటర్. ఫస్ట్ సెంటెన్స్లోనే ఒక క్వశ్చన్ ఉంది చూడండి కింద. ఆటమ్ అకర్స్ బిట్వీన్ సమ్మర్ అండ్ విచ్ అదర్ సీజన్? సమ్మర్ అండ్ వింటర్. Okay, this is a small spelling mistake. It's winter. Next question, which of the following changes may occur during autumn? Autumn lo em changes vastayi? Changes ane word ekkada undo chudandi. Changes, autumn are the keywords there. So autumn lo vache changes enti? Many changes are coming. Days become shorter. Leaves turn from green to vibrant red, yellow and orange. Two changes there. Days become shorter and leaves turn red, yellow, orange. కింద చిన్న క్వశ్చన్ చదవండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ మే అకర్ డ్యూరింగ్ ఆటమ్? ఏ చేంజెస్ జరుగుతాయి ఆటంలో? ఆప్షన్ ఏ, డేస్ బికమ్ షార్టర్. ఆప్షన్ బి, బికమ్స్ వెరీ హాట్. డేస్ బికమ్ లాంగర్. ఆప్షన్ సి. ఆప్షన్ డి, దర్ ఇస్ మోర్ సన్లైట్. సో డేస్ బికమ్ షార్టర్ అనే ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. థర్డ్ క్వశ్చన్, వై డు లీవ్స్ చేంజ్ కలర్ డ్యూరింగ్ ఆటమ్? Leaves change color during autumn. Next sentence chadavandi. Trees need sunlight. Without sunlight, leaves turn colors. So there you get your answer. The leaves change their color during autumn because they don't get enough sunlight. Here they have given light, so option is B. What do animals begin to do to prepare for the end of the autumn? Animals అనే కీవర్డ్ ఉన్న చోటకి వెళ్ళిపోతే యూ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ది స్టోర్ అప్ ఫుడ్ సప్లై. ఇక్కడ స్టోర్ అప్ అనే ఆప్షన్ ఏ ఆప్షన్లో ఇచ్చారు? మూవింగ్ ఆన్ టు సెకండ్ యాక్టివిటీ. ఇక్కడ ఉన్న ఈ టేబులర్ ఫామ్లోంచి మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫామ్ చేసి అట్లీస్ట్ 20 వర్డ్స్ రాయాలి. లెట్స్ సీ, దే హావ్ గివెన్ టూ ఎగ్జాంపుల్స్, సిఏటి క్యాట్, అలాగా టీహెచ్ఈ ద కూడా ఇచ్చారు. లైక్ వైజ్ 20 వర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఈఎన్ టి లెంట్, సియూటి కట్, సియూటిఎస్ కట్స్, జిఆర్ఐడి గ్రిడ్, వాట్ ఎల్స్, ఎస్ఓడి సాడ్, పిఓడి పాడ్, దెన్ ఎల్ఈఎన్ఎస్ లెన్స్, దెన్ వాట్ ఎల్స్, థింక్ అండ్ ఫిల్ అప్ ఆల్ ద బాక్సెస్ ఓవర్ దర్. రోమన్ నెంబర్ 3, రైట్ ఆపోజిట్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్. దే హ్యావ్ గివెన్ స్మాల్, ఆపోజిట్ ఆఫ్ స్మాల్ ఇస్ బిగ్. రిప్లై, ఆపోజిట్ ఆఫ్ రిప్లై ఇస్ క్వశ్చన్. ఈజీ, డిఫికల్ట్, worst, best, last, first, none, all or some, night, morning, after, before. Moving on to the puzzle part, here they have given a crossword puzzle which you have to complete. Let me finish one for you. BAFFLE, baffle. You can take any other word. Fill up the fourth row there. You will find most of the other words. You will have to refer a dictionary for this. And you can go to Word Hippo also to know more about this. Roman number 4. Look at those nouns. Akkada unna nouns chudandi. Crossword puzzle. Meeru Word Hippo ane site ki velthe kuda meeku akkada clues dorukutayi. సెకండ్ కాలంలో బ్యాఫుల్ అనే దాన్ని ఫిల్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్స్ ఇన్ యువర్ మైండ్ ఆల్సో యూ కెన్ ట్రై ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. యాక్టివిటీ 3 చూద్దాం ఇప్పుడు. లుక్ ఎట్ నౌన్స్. మెనీ నౌన్స్ కెన్ బి ఈదర్ అన్కౌంటబుల్ ఆర్ కౌంటబుల్ డిపెండింగ్ అపాన్ ద మీనింగ్. అంటే సేమ్ వర్డ్ వేరే వేరే కాంటెక్స్ట్లో మీకు కౌంటబుల్ అన్కౌంటబుల్గా కౌంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్సర్సైజ్ అనేది ఒక యాక్టివిటీ. I do my exercise. Ante daily I do your exercise every morning. Every morning me exercise meeru chestaru. That is yours only. But can you count it? I do an exercise every morning. Ante appudu you can count it. Then it will become countable noun. Exercise is good for you. Ante it will become uncountable. Because uncountable nouns always come with singular nouns, singular helping verbs like is,
am తో పాటుగా అన్కౌంటబుల్ నౌన్స్ వస్తాయి. కౌంటబుల్ నౌన్స్ అలా కాకోకుండా ఈజ్ మాత్రమే కాకుండా ఆర్ కూడా రావచ్చు కౌంటబుల్ నౌన్స్కి. ఇంకోటి ఏంటంటే కౌంటబుల్ నౌన్స్ అనేటివి దే కెన్ బి కౌంటెడ్, అన్కౌంటబుల్ దే కాంట్ బి కౌంటెడ్. దే నీడ్ అ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ టు కౌంట్ ఆర్ దే ఎక్స్ప్రెస్ అన్ అబ్స్ట్రాక్ట్ థాట్. అబ్స్ట్రాక్ట్ థాట్ని ఎక్స్ప్రెస్ చేసేటివి కూడా అన్కౌంటబుల్ కిందకే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లవ్ ఎనీ కైండ్ ఆఫ్ చాక్లెట్. చాక్లెట్ అనేది అక్కడ ఒక మెటీరియల్ లాగా. సో ఆ మెటీరియల్ ఇట్స్ అన్కౌంటబుల్, ఇట్ కాన్ బి కౌంటెడ్. పక్కన ఏం రాస్తారు, యూ అని పెడతారు. ఏ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ అంటే వన్ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్, అప్పుడు ఏం పెడతారు, ఒక బాక్స్ కాబట్టి కౌంటబుల్ అని పెడతారు. సో దీస్ ఆర్ ది బేసిక్ రూల్స్ ఆఫ్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. ఇప్పుడు సిక్స్త్ రోమన్ నెంబర్ చూద్దాము. కంప్లీట్ ద సెంటెన్సెస్. దేర్ వాస్ డాష్ న్యూస్ పేపర్స్ ఆన్ ద ఫ్లోర్. రిమెంబర్ కలెక్టివ్ నౌన్స్ ఆర్ ఆల్ ఎ పార్ట్ ఆఫ్ కౌంటబుల్ నౌన్స్, దే ఆర్ అ సబ్సెట్ ఆఫ్ ద కౌంటబుల్ నౌన్స్. లెట్స్ రైట్, దేర్ వాస్ అ పైల్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆన్ ద ఫ్లోర్. ఐ బాట్ అ బార్ ఆఫ్ చాక్లెట్. రేవతి ఆఫర్డ్ మీ అ పీస్ ఆఫ్ కేక్. దేర్ వాస్ అ పూల్ ఆఫ్ వాటర్ ఆన్ ద ఫ్లోర్. ఓకే, సెవెంత్ రోమన్ నెంబర్. రీఅరేంజ్ ద లెటర్స్ టు మేక్ కలెక్టివ్ నౌన్స్. కింద ఇచ్చిన కలెక్టివ్ నౌన్స్ని రీఅరేంజ్ చేయండి. అక్కడ లెటర్స్ జంబుల్ చేసి ఇచ్చారు. సో ఆ గార్బుల్ లెటర్స్ని మీరు వర్డ్స్ కరెక్ట్గా ఫామ్ చేయండి. ఐఆమ్ ద యంగెస్ట్ మెంబర్ ఆఫ్ మై ఫ్యామిలీ. వెన్ హీ వాస్ 20 మై అంకుల్ జాయిన్ ద ఆర్మీ. మై ఫాదర్ వర్క్స్ ఫర్ అ బిగ్ మోన్కెపీ కాదు అది కంపెనీ. ద షీప్ రిటర్న్ టు ఇట్స్ ఫ్లాక్. స్పెల్లింగ్స్ చెప్తాను ఒకసారి చూడండి. FAMILY ఫ్యామిలీ, ARMY ఆర్మీ, COMPANY కంపెనీ, FLOCK ఫ్లాక్. నౌ లెట్ అస్ గో టు ఎయిత్ రోమన్ నంబర్. కంప్లీట్ ద సెంటెన్సెస్ యూజింగ్ ద కలెక్టివ్ నౌన్స్ గివెన్ ఇన్ ద బ్లాక్ దర్. ఓకే, ద డాష్ వాస్ క్విక్ టు స్ప్రెడ్ ద సిటీ, స్ప్రెడ్ ద న్యూస్ ఇన్ ఆల్ ద న్యూస్ పేపర్స్. స్ప్రెడ్ ద సిటీ కాదు అది, మీడియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్, ద డాష్ వాజ్ వెరీ ప్లీజ్డ్ విత్ ద పర్ఫార్మెన్స్. ఎక్కడైనా పర్ఫార్మెన్స్ ఇస్తే చూసే వాళ్ళని ఏమంటారు అంటే ఆడియన్స్ అంటారు. సో ద ఆడియన్స్ వాజ్ వెరీ ప్లీజ్డ్ విత్ ద పర్ఫార్మెన్స్. వి డిడ్ అవర్ బెస్ట్ బట్ సాడ్లీ ద డాష్ వాస్ ద లాంగర్ సైడ్. ద లాంగర్ సైడ్ అంటే విన్ అవ్వలేదని అర్థం. ద అపోజిషన్ వాస్ ద లాంగర్ సైడ్. వన్ ఆర్ టూ కౌస్ అండ్ దెన్ ఎ హోల్ డాష్ వాస్ క్రాసింగ్ ద రోడ్. కౌస్ని డినోట్ చేయడానికి హర్డ్ అంటాము, హర్డ్ ఆఫ్ కౌస్. ఓకే, హర్డ్ ఆఫ్ కౌస్ అంటాము. సో అక్కడ ఆన్సర్ వచ్చి హర్డ్. అ న్యూ డాష్ హ్యాస్ బీన్ రీసెంట్లీ ఎలెక్టెడ్. అ న్యూ గవర్నమెంట్ హ్యాస్ బీన్ రీసెంట్లీ ఎలెక్టెడ్. రోమన్ నెంబర్ 9. రైట్ ద అడ్జెక్టివ్స్ ఫ్రమ్ విచ్ ద నౌన్స్ ఆర్ ఫార్మ్డ్. ఇక్కడ ఇచ్చిన అడ్జెక్టివ్స్లో నుంచి, సారీ, ద రైట్ ద అడ్జెక్టివ్స్ ఫ్రమ్ విచ్ దీస్ నౌన్స్ ఆర్ ఫార్మ్డ్. ద నౌన్స్ ఎక్కడి నుంచి అయితే ఫామ్ అవుతాయో, అంటే ఎన్ని ఎస్ఎస్ యాడ్ చేస్తే అవి నౌన్స్ అవుతాయని ఆల్రెడీ చూసాం. కాబట్టి అవి ఏ నౌన్స్ నుంచి అయితే ఫామ్ అయ్యాయో ఆ నౌన్స్ని రాయమంటున్నారు. కైండ్నెస్, కైండ్ నుంచి కైండ్నెస్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఇంటెలిజెంట్, ఇంటెలిజెన్స్. ఓకే, దెన్ కాన్ఫిడెంట్, కాన్ఫిడెన్స్. ఎంతుజియాస్టిక్, ఎంతుజియాసం. ఆనెస్ట్, ఆనెస్టీ. పేషెంట్, పేషెన్స్. ఎనర్జీ, ఎనర్జెటిక్. ఎంతుజియాజం, వి ఆల్రెడీ టోల్డ్ ఇట్ నౌ, ఎంతుజియాజం. జనరస్లీ, జనరస్. మూవింగ్ ఆన్ టు రోమన్ నెంబర్ 10. కంప్లీట్ ఈచ్ సెంటెన్స్ విత్ అ రిలేటెడ్ నౌన్. సమ్వన్ హూ ఇస్ పువర్ లివ్స్ ఇన్ హట్, ఏ హట్. Someone who is afraid is feeling fearful or insecure. A person or thing that is beautiful has great beauty. Someone who is angry is feeling anger. Someone who is proud is feeling pride. Someone or something that is strong has strength. Ante deeniki related unna nouns tho danni fill cheyali. For example, someone who is poor lives in poverty, amma, that is poverty. Someone who is afraid lives feeling fear. A person or thing that is beautiful has great beauty. Okay, let's move on. Creative expressions, activity 2 lo you are writing a letter to a friend. It's an informal letter. So an informal letter, you know that
in a semi-indented format, you will write like this: place and date on the right hand top corner, and the content, salutation first and then content, the body of the letter, then greetings, and the true address on the cover letter, okay, on the envelope. So ee mitruniki leka anedi first starting mi place date, first place tarvata date rastaru. For example, meer Nellur nunchi rastunte Nellur comma date, aa roju date pedtaru, like 7th August 2021. Dear, your friend name rayal akkada, dear Ramu comma I am fine, a blank lo am ravali, I hope you dash you are fine too, leda you are as fit as fiddle, I got good marks in the exam, definite article, how are you, are you ela unnavu, how are you, my village Kumar Devam is dash to live in, great to live in, it is very near, there is dash gardens, there is dash full stop unna kada, there is peace and rachu, garden and fields are found everywhere, we celebrate dash grandly every year, dash ante festival lo edo carnival edo rachu edo otti ma rasesi, please dash to my village, ante ma village lo ప్రతి ఇయర్ జాతరలు లేదా పండుగలు జరుపుకుంటామని చెప్పడానికి కార్నివల్స్ ఆర్ ఫెస్టివల్స్ అని చెప్తుంటాం. వి సెలబ్రేట్ కార్నివల్, కార్నివల్ లేదా కార్నివల్స్ అని కూడా రాయొచ్చు. ప్లీజ్ డాష్ టు మై విలేజ్, మా విలేజ్కి డాష్ అంటే ఏమొస్తుంది రా అని చెప్పడానికి కమ్ అంటాం. డ్యూరింగ్ ఒకే ఒక వెకేషన్ వస్తే ద అని పెడతాము, డ్యూరింగ్ ఎనీ వెకేషన్ అని కూడా పెట్టుకోవచ్చు మీకు కావాలనుకుంటే. ఆర్ ఫ్రెండ్స్ విల్ ఆల్సో జాయిన్ అస్, మన ఫ్రెండ్స్ కూడా మనల్ని జాయిన్ అవుతారు. There will be a dash gathering anachu leda get together anachu rendittlo edo cheppukochu. Please reply soon, twaraga reply ivu. Convey my regards to your family members, mana family members ki regards cheppu ante vallu adiginattu cheppu. Yours loving friend, yours loving friend lo your tarvata apostrophe anedi raakodadamma, your tarvata apostrophe anedi that's a blunder, ఓకే. యువర్స్ ఫ్రెండ్ అనకూడదు, యువర్స్ ఫ్రెండ్ అనేది రాకూడదు అక్కడ. యువర్స్ లవింగ్లీ లేదా యువర్స్ బిలవర్డ్ దట్ ఈస్ అ పొసెసివ్ ప్రోనౌన్ కదా, కాబట్టి అపోస్ట్రఫీ అనేది ఐ థింక్ దట్స్ మిస్టేక్ ఓవర్ దర్. మీ పేరు రాయొచ్చు లేదా ఎక్స్ఎక్స్ఎక్స్ అని పెట్టేసేయండి. టు డాష్ మీ ఫ్రెండ్, మీ ఫ్రెండ్ పేరు ఆ తర్వాత వాళ్ళ ప్లేస్ దట్ ఈస్ దర్ అడ్రస్, హౌస్ నంబర్ 3-4-5 ఎక్స్ఎక్స్ఎక్స్ స్ట్రీట్ లైక్ ముడికోల్ గాంధీ రోడ్, నెహ్రూ స్ట్రీట్, నేమ్ ఆఫ్ ద టౌన్ గుంటూరు వాట్ ఎవర్, అండ్ దెన్ ద పిన్ కోడ్. ఏంటంటే మనకు లెటర్ ఫార్మాట్ ఇంకోసారి చెప్తా చూడండి, స్టార్టింగ్లో ప్లేస్ డేట్ రైట్ హ్యాండ్ టాప్ కార్నర్లు, తర్వాత సెల్యూటేషన్ అంటే డియర్ ఫ్రెండ్, డియర్ రాము, డియర్ సీత, అలా. సబ్జెక్ట్ వచ్చి రాదు ఎందుకంటే ఇన్ఫార్మల్ లెటర్ కాబట్టి సబ్జెక్ట్ అనేది రాదు, ఓకే. బాడీ ఆఫ్ ద లెటర్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ యువర్స్ లవింగ్లీ కమా మీ పేరు ఫుల్ స్టాప్, ఇది వచ్చేసి క్లోజర్. టు ఇవన్నీ అడ్రస్ ఆన్ ద ఎన్వలప్, అండ్ ద 9th రోమన్ నంబర్ యూ సీ దట్ ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్, షీఈస్ అ కైండ్ గర్ల్ అన్నాం అనుకోండి, గర్ల్ని డిస్క్రైబ్ చేసేది అడ్జెక్టివ్. He is known for his kindness. She is known for her kindness. అన్నాం అనుకోండి, kindness noun అవుతుంది, ఓకే. 10th రోమన్ నంబర్లో someone who is poor lives in poverty. అంటే అక్కడ ఉన్న నౌన్ని, ఈచ్ సెంటెన్స్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ విత్ రిలేటెడ్ నౌన్, అక్కడ ఉన్న ఆ యొక్క వర్డ్ నౌన్ ఫామ్ రాయమని చెప్పి చెప్పారు. పువర్ నౌన్ ఫామ్ వచ్చి పావర్టీ, అఫ్రైడ్ నౌన్ ఫామ్ వచ్చి ఫియర్, బ్యూటిఫుల్ గర్ల్ అన్నాం అనుకోండి దట్ ఈస్ బ్యూటిఫుల్ ఈజ్ అబ్జెక్టివ్ దర్, బ్యూటీ అంటే నౌన్ అవుతుంది. యాంగ్రీకి నౌను యాంగర్, ప్రౌడ్కి నౌను ప్రైడ్, స్ట్రాంగ్కి నౌను స్ట్రెంగ్త్, ఓకే.